हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन ओक राष्ट्र व्याप्त में उठाने रईत मन ओक एपी प्रभुत्म अतिरपये दसरा शुभवारत అయితే ఈ శుభవార్త ఏంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితో పాటు సామాన్యంగా సంక్షేమ పథకాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తున్నారండి. ప్రధానంగా రైతుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం వెంటనే అందాలనేది చూడడంతో పాటు వరదల వల్ల ప్రకృతి వికృతి వల్ల నష్టపోయిన అన్నదాతలకు కూడా సాధ్యమైనంత వేగంగా పరిహారం అనేది సొమ్మును అందజేస్తున్నారండి. అలాగే రైతన్నలకు రుణాలు తీసుకోవాలంటే తలకు మించిన భారం అవుతుందని బ్యాంకుల 1,25,00,000 కోరికలు పెట్టడంతో సావ పెట్టుబడులకు కొంటున్నారండి. అలాగే తాజాగా రైతులు పశువుకు ఉంటే వాటికి సంబంధించిన పశుగ్రాహం ఎగుమతి చేసేందుకు కూడా రుణాలు ఇస్తున్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు. పశువుల మేత కోసం బ్యాంకు రుణాల సదుపాయాన్ని అందిస్తుంది. ప్రభుత్వం నిధులను నిర్దేశించి నియమాలను అనుగుణంగా దరఖాస్తులు చేసుకుంటే రుణాలు ఖచ్చితంగా వస్తున్నాయని రైతులకు సంబంధించిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, పొలానికి చెందినటువంటి బ్యాంకు పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు పశువులు ఉన్నటువంటి పశు వైద్య అధికారి ద్వారా ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకోవాల్సింది ఉంటుందని, అలాగే రైతులకు భూమి ఉంటే ఆ భూమిని సంబంధించిన పత్రాలను పశు వైద్య అధికారులకు ఇవ్వాలి. అయినా ఈ దరఖాస్తులన్నీ దీన్ని జతపరిచి పంపిస్తున్నారంటే నియమ నిబంధనలకు అనుగుణంగా అన్నదాతలకు అనుగుణంగా ఉండటం మంజూరు చేయబడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు లేని వారికి సంబంధించిన వ్యవసాయ కార్యక్రమాలలో సంబంధించి ధనులను అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలండి. తద్వారా బ్యాంకుల నుంచి కార్డు మంజూరవుతుంది. నెల నెల వారీగా ఎవరైనా సమయానికి చెల్లింపులు చేస్తుంటే రుణ మంజూరు పరిమితికి పెంచుతుంది. రీఎంబర్స్మెంట్ ద్వారా సాగు చేస్తూ రైతన్నలకు కూడా రాయితీ రుణాలు ఇస్తున్నారు. ఈ సాగుకు అవసరమైనంత పరికరాలు కూడా బ్యాంకు రుణాలు ఇస్తున్నారు. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ఈ రుణాన్ని అయితే ఇస్తున్నారండి. పశువుల మేత కోసం రైతులు రుణ సదుపాయాన్ని అందిస్తున్నారండి. ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ నియమాలను అనుగుణంగా మనం దరఖాస్తు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు లోను అనేది వర్తిస్తుంది. సో ఈ లోను మీకు ఆఫీస్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు, పొలానికి చెందిన బ్యాంక్ పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా మీ దగ్గర ఉన్న రుజువులను ఉన్నటువంటి పశు వైద్య అధికారుల ద్వారా ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకోవాలని ఉంటుందండి. సో ఇవన్నీ తీసుకొని బ్యాంకుకి వెళ్ళినట్లయితే కనుక మీకు బ్యాంకు అధికారులు మీకు లోన్ అనేది ఇస్తారండి. అలాగే ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ కార్యక్రమాల్లో సంప్రదించి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు బ్యాంకు నుంచి మీకు అయితే మంజూరు చేస్తారు. అలాగే రీఎంబర్స్మెంట్ ద్వారా చేస్తున్న రైతులందరికీ కూడా రాయితీ రుణాలు కూడా ఇస్తున్నారండి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అన్నదాతకు కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది శుభవార్తను అయితే తెలియజేసేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ